నెల్లూరు జిల్లా రాపూరు సమీపంలోని పులిగిలపాడు కరుణామయీ వైద్యశాలలో మూడవ రోజు ఉచిత మెగా వైద్య శిబిరం కొనసాగింది. ఈ సందర్భంగా కరుణామయీ విశ్వశాంతి ఆశ్రమ నిర్వాహకురాలు భగవతి విజయేశ్వరి దేవి దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు, వీల్ చైర్స్, చేతికర్రలు ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా విజయేశ్వరి దేవి మాట్లాడుతూ, రాపూరు మండల ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. కరువు ప్రాంతమైన రాపూరు మండలాన్ని సస్యశ్యామలం చేయడానికి తమ ఆశ్రమం తరపున ఎంతో మంది కృషి చేస్తున్నట్టుగా ఆమె తెలిపారు. మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేసే భాగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడి కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, విద్యార్థులు, రోగులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చేసే స్థితిలో లేము ఇప్పుడు. అందుకని ఎవరో ఒకరు మనం మెడకు గంట కట్టుకొని చేద్దాం, కృషి చేద్దాం మనందరం. మన రాపూరు మండలాన్ని ఎడ్యుకేషన్లో, ఉన్నత విద్యల్లోకి తీసుకెళ్దాం, ఉన్నత శిఖరాలు. ఇప్పుడు చిన్న స్కూల్ వేసాం, రోల్ మోడల్ లాగా పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. నిన్న ఈరోజు మూడు రోజుల నుంచి మనం చూస్తున్నాం, స్టూడెంట్స్ అంతా వచ్చి ఎంత సేవ చేస్తున్నారు. నీళ్ళు అందిస్తున్నారు, వీల్ చైర్స్ తీసుకెళ్తున్నారు. ఇక్కడ కూర్చొని చూస్తుంటే ఒక్కొక్కరు ఏం చేస్తున్నారు, మనసు పులకరించిపోతుంది. మేము వచ్చి అన్నీ మీకు అందించేద్దాం. మీరు మీది మీ హాస్పిటల్, నేను మీ అమ్మని, నాకు మీకు సేవ చేసేది కావాలి, సేవ అందడం కావాలి. నేను వచ్చి మీకు వస్తువులు ఇచ్చేది ప్రాధాన్యం కాదు. మీకు అది అందాలి, మీకు బాగుండాలి, మీరంతా సంతోషంగా ఉండాలని త్రికరణ శుద్ధిగా ఎప్పుడు కోరుకుంటున్నాను. ఇప్పుడు రాపూరు డెవలప్ అయితే ఎవరు ఆనందిస్తారంటే మీరు కాదు ఆనందించింది, నేను ఆనందిస్తాను. ఈ లోకంలో ఉన్నా, ఇంకా ఈ లోకం వదిలిపెట్టిపోయినా కూడా నేను ఆనందిస్తాను. అంత కోరుకుంటున్నాను రాపూరు డెవలప్ కావాలని చెప్పి. మన చుట్టుపక్కల ఉండేటువంటి వందలాది గ్రామాలంతా కూడా మేము అన్ని డేటాబేస్లు తీసుకొని ఉన్నాం. ఎంతమంది ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, ఆరోగ్యం ఏంటి, అంతా డేటాబేస్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే చూసినప్పుడు నిస్సహాయ స్థితి ఎక్కువ ఉంది. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం అందరం కూడా, మాకు ఎవరు లేరు, మేము వెనకబడిపోయాం, మా గురించి ఎవరు ఆలోచించేవాళ్ళు లేరు అంటే ఆ మాట వాళ్ళు ఆలోచించేది మనం తప్పు చేద్దాం. మేము ఉన్నాం మీకు, నేనున్నాను అని మనం అందరం కూడా, మనం అందరం వాళ్ళకి ఉన్నాం. మనం వాళ్ళందరికీ లేవనెత్తుదాం. ఇప్పుడే మనం వస్తుంటే మనం చూసాం, రాపూర్లో అక్కడక్కడ పెద్ద పెద్ద పైపులు వేసేసున్నారు. ఆ పైపులు చూస్తుంటే చాలా ఆశాజనకంగా అనిపించింది. రాపూరు మండలానికి మంచి రోజులు రాబోతున్నాయి. జలం కానీ వస్తే జలకళగా నిండిందంటే ఇక్కడ, అప్పుడు పంటలు మనం పండించవచ్చు. స్త్రీలందరూ, బీబీలందరూ వస్తారు, అప్పుడప్పుడు నా దగ్గర మాట్లాడుతుంటారు. పెంచిన కొనుకొచ్చినా, ఇక్కడికి వచ్చినా వాళ్ళందరూ మనసిప్పి మాట్లాడతారు. ఏం చేస్తున్నావు బీబీ అంటే, ఏం చేసేదమ్మా, మిషన్ కుట్టే నడువు నొప్పులు పడుతున్నాయి అంటుంది. చేతులు కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులతో ఉంది. ఏదన్నా ఇంట్లోనే కూర్చొని చేసేది కష్టం లేకుండా చెట్లు పెంచడం. అందరికీ ఒక అర్ధ ఎకరం, ఒక ఎకరం పొలం కానీ ఉంటే పండ్ల తోటలు పెంచేది. మొత్తం రాపూరు మండలం అంతా పండ్ల తోటలు వయం కావాలని. ఒకప్పుడు రాజమండ్రి చేస్తే వెళ్తే, రాజమండ్రిలో అప్పుడంతా ఏం లేవు, నర్సరీ లేవు. ఆ నర్సరీలు డెవలప్ చేశారు. ఈరోజు ఏమి చదువుకోకుండా ఉండేటువంటి మాకు